సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్త సారాంశం ఏంటంటే, ఉద్యోగ సంఘ నాయకులు, టీజీఓ కానీ టీఎన్జీఓ సంఘ నాయకులు కానీ వారి యొక్క స్వలాభం కోసం, సొంత కుటుంబ సభ్యుల కోసం, వారి యొక్క చుట్టాల కోసం మాత్రమే వారి యొక్క పదవులను అడ్డం పెట్టుకొని స్పెషల్ జీవోలు తెప్పించుకొని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగుల కోసం కానీ, ఉద్యోగుల సమస్యల కోసం కానీ వారు పట్టించుకుంటలేరనేది ఇది ఒక వార్త సారాంశం. అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా సమాచారం చూద్దాం మనం. డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, హస్బెండ్ ఆఫ్ మమత, టీజీఓ ప్రెసిడెంట్, సీనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సర్వీస్ ఎక్స్టెండెడ్ ఫర్ 2 ఇయర్స్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ టీజీఓ అసోసియేషన్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతామని ముఖ్యమంత్రి వాగ్దానం చేసి 20 నెలలు గడుస్తున్నా అమల్లోకి రాలేదు. కానీ రిటైర్డ్ అవుతున్న అస్మదీయులకు మాత్రం సర్వీస్ను 2 ఏళ్లు పొడిగిస్తూ వ్యక్తిగతంగా జీవోలు ఇప్పించుకుంటున్నారు. నిన్న టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్ బావకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, నేడు టీజీఓ అధ్యక్షురాలు వి మమత హస్బెండ్కు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, రేపు ఎవరికి అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నిజం గ్రహించండి ఉపాధ్యాయులారా, ఇప్పటికైనా భజన పనులను దూరం పెట్టండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మొన్నటిదాకా పీఆర్సీ ఐఆర్ కోసం పోరాడాం, నిన్న డిఏ కోసం పోరాడాం, నేడు సగం జీతం కోసం పోరాడుతున్నాం. ఈ లొంగిన నోరు లేని బానిస నాయకులను నమ్ముకుంటే రాబోయే రోజుల్లో పూర్తి జీతం కోసం కొట్లాడాలి. ఇప్పటికే 100 రోజుల ఆన్లైన్ టీచింగ్ ప్రతిపాదన, దానితోటే ఆ 100 రోజులకు జీతం ఎందుకు ఇవ్వాలని భక్తుల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కళ్ళు తెరువు మిత్రమా, మన చాప కిందకు పూర్తిగా నీళ్లు రావడానికి ఎక్కువ కాలం పట్టదు, ఆల్రెడీ కొన్ని వచ్చినాయి.